కొబ్బరికాయ పువ్వు వచ్చింది చూసారా చూసారా ఫ్రెండ్స్, మన ఇంటిలోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె చేసి 100% ప్యూరిటీ గల నూనె తయారీ విధానం చూద్దాం. మనం ఈరోజు ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేయటం చూద్దామండి. అందుకనే మేము మా చెట్టు కాయలు పండియండి, ఆ కాయలు తీసుకొచ్చి ఆయన ఒలిసారు, మేమేమో కొబ్బరి నూనె తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాగైతే ఇవన్నీ ఈ చెప్పల్ని ఇలాగ చిన్న ముక్కల కింద చేసుకోవచ్చండి. చిన్న ముక్కల కింద ఇదిగోండి చూసారా, ఇలా చిన్న ముక్కల కింద చేసుకోవచ్చు. చేసుకున్నాక అప్పుడు చూద్దాం. ఇదిగోండి మనకి మొత్తం 6 కాయలండి ఇలా తీసుకున్నాము చిన్న ముక్కల కింద. అప్పుడు ఇవి మనం మిక్సీలో వేసుకున్నాం. ఇలా నలిగింది, కొద్దిగా మనం వాటర్ పోసాము. కొద్దిగా పోసుకుంటూ కొంచెం రుబ్బుదామండి వాటర్ పోసుకుంటూ. అదిగోండి ఇలా నలిగింది చూసారా, ఇంకొద్దిగా వాటర్ పోసి మళ్ళీ రుబ్బుదాం మెత్తగా. ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని వాడగలుగుతాం. అది పట్టమ్మా మళ్ళీ ఇదిగోండి పాలు చూసారా ఎలా దిగుతున్నాయో. కొబ్బరి పాలు ఇదిగోండి చూసారా పాలు అలా వచ్చినాయి. దీన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ రుబ్బుకుందాం. ఒక క్లాత్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర క్లాత్ ఉన్నదండి, ఇలా వైట్ క్లాత్. ఇలా క్లాత్ సిల్క్ది దిగుద్దామో చూస్తాను. కాటన్ క్లాత్ ఉంటే అందులో అన్నీ వేసుకుని ఈ పాలు పడగట్టుకోవచ్చు. ఈ క్లాత్ని ఇలా కొట్టుకొని ఇది ఇలాగా రెండో మూడోసారిగా కూడా వేసాం అన్నమాట. అలా వచ్చింది రద్దు. నాకు స్టైనర్లో కంటే ఈ క్లాత్లో చాలా బాగా కుదురుంది ఫ్రెండ్స్. మీరు కూడా కవర్లోనే మనం ముందుగా కవర్, మరి అంతా కష్టపడి పాలు తీసాం అది పోతే బాధే కదా, అందుకని కవరు బాగున్నదో లేదో అని ముందు వాటర్ పోసుకొని ఇలాగా చెక్ చేసుకోవాలి. ఈ కవరు క్లీన్ అయిపోద్ది మనకి వాటర్లో పోసిన పాలు పడతాయా లేదా, దీనికి ఏమన్నా చిల్లుందా తెలుస్తుంది. 6 కాయలు ఇదిగోండి ఫ్రెండ్స్, 6 కాయలకి మనకి ఒక 2 లీటర్ల పైన వచ్చి ఉంటుంది, 3 లీటర్లు ఉంటుందేమో. ఇంత వచ్చింది ఈ తుక్కు, ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి. ఈ ఏమో ఇది తుక్కు ఇదిగోండి. మొత్తం చివరి వరకు మనం తీసేసాము. ఇది దేనికైనా పనిచేస్తుందో లేదో అన్నది తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. పాలేమో ఇదిగోండి కొబ్బరి పాలు ఇన్ని వచ్చినాయి, 3 లీటర్లు వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని ఈ కవర్లో వేసుకుందాం. మనం ఆల్రెడీ కవర్ చెక్ చేసాం తారుతుందా ఏంటి అని. ఏమో ఇది పెద్ద కవరేనండి, మందపాటి కవర్ చూసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది ఉంది కదా దీనికి రబ్బర్ కానీ తాడు కానీ ఏదో ఒకటి కట్టాలి. నేను రబ్బర్ ఉన్నది నాకు ఈ కొబ్బరి చిక్కటి కొబ్బరి పాలు ఇది ఇలా కట్టాం కదా, ఇది మొత్తం పాలుకు పాలు నీళ్ళకి నీళ్ళు తేరిగిపోతాయి. అది 3 గంటలైనా 4 గంటలైనా సరే కానీ ఇలా చేసుకొని సేఫ్టీకి నేను ఇంకో కవర్ కూడా వేసానండి. అలా పెట్టుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. చూశారు కదండి, ఇందాక మనం కొబ్బరి పాలు కవర్లు వేసి కట్టి వెల్లాడదీసాం కదండి, చూడండి ఎలా తేరుకున్నాయో. పాలుకి పాలు నీళ్ళకి నీళ్ళు, ఈ పాలండి ఇవి నీళ్ళండి. దేనికి అది 3 అవర్స్ అయిందండి చూసారా,
మనం కొబ్బరి పాలు ఈ పాలిథిన్ కవర్లో వేసి వేలాడగట్టాం. 3 గంటల తర్వాత చూస్తున్నామండి. చూసారండి, నీళ్ళకి నీళ్ళు పాలుకు పాలు తేరుకున్నాయి. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళని వేరు చేద్దామండి. పాలు మనం తీసుకుంటాం, మనకు కావాల్సింది పాలు. ఇది ఎలా తీసుకుంటామో చూడండి. పట్టమ్మ చిన్నగా ఇలా చేసుకోవాలండి. ఓకే, కవర్లో ఉండి పాలు తీసి పాలు మనం నీళ్ళు వేరు చేసామండి. కింద ఉన్న నీళ్ళు ప్యాకెట్కి చిన్న హోల్ చేసాము, కత్తిరితో తీసాము. ఇప్పుడు పాలు తీసుకున్నామండి. ఇలా తీసుకోవాలి, మొత్తం తీసుకున్నాం మనం, ఏమీ వేస్ట్ అవ్వాలి. పాలు ఇదిగోండి, చూసారా మనకి కొబ్బరి పాలు వచ్చినాయి కదా. దీన్ని మనం కడాయిలో వేసుకొని మరగపెట్టుకుందాం. కడాయి వేడి చేసి పెట్టా, శుభ్రంగా ఈ పాలు అన్నీ వేసుకొని బాగా మరగపెట్టుకుందాం. సన్న మంట మీద మరగపెట్టుకోండి. ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి మంట. ఇప్పుడు కొంచెం మీడియంగా ఫస్ట్లో పెడుతున్నాను, తర్వాత ఇంకా తగ్గించుకోవచ్చు. మనకి ఒక 300 ml అన్న ఉంటుంది అనుకుంటా, 1/2 లీటర్. 1/2 లీటర్ వచ్చింది కదండి, 1/2 లీటర్ అర లీటర్ వచ్చింది. ఇలా మనం తక్కువగా చేస్తాం గానీ ఆంధ్రాలో కేరళలో అయితే ఇంటింటికి తయారు చేస్తారు. ఈ కొబ్బరి నూనెతో మనం తయారు చేసుకున్న నూనెతో మనం వంటలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. స్వచ్ఛమైన నూనె ఆరోగ్యానికి మంచిది. కేరళ వారి చూడండి, బ్రెయిన్ కి మంచిది. ఈ కొబ్బరి పాలు తాగటం బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది అంట. చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. మనము ఇది వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారా మరుగుతుంది, మరిగేటప్పుడు బుడగలు వస్తుంది. ఇది 6 కాయలు తీసుకున్నామండి. అందులో ఒకటేమో కురుడికాయలాగా వచ్చింది, అది కర్రీలో కాయ వేసుకోవచ్చు అని నేను ఉంచాను. తగిన కాయలండి, చాలా బాగా వచ్చినాయి పాలు కూడా. కూడా చూసామండి, చాలా టేస్టీగా ఉన్నాయంట. కొబ్బరి పాలు కూడా తాగండి, కూడా మంచిదంట. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసి మంచి ఆరోగ్యాన్ని, గుండెకి శక్తిని, మంచి బలాన్ని ఇస్తుందంట. చాలా ఉపయోగాలు చెప్తున్నారు కదా మంత్రి సత్యనారాయణ గారు. మా గురువుగారు చెప్పారు. ఇదిగోండి చూసారా ఆయిల్ ఎలా వస్తుందో, బుడగలు బుడగలుగా వస్తుంది. ఈ పాలు ఇరుగుతున్నాయి అన్నమాట, ఆయిల్ అవుతుంది. అదిగో చూసారా ఆయిల్ లాగా వస్తుంది, స్టార్ట్ అయ్యింది. ఇది మనం వెన్న ఎలా కరగ తీసుకుని చేసుకుంటాం అలాగే తిప్పుతూ ఉండాలన్నమాట. ఈ పాలు ఈ పాలు ఆయిల్ అవుతుంది. ఇదిగోండి నూనె రావటం మొదలైంది. మనం సన్న మంట మీద పెట్టుకోవాలి. ఇంకా పైకి ఎగురుతుంది. ఇదిగో చూసారా ఇదేమో ఆయిల్ వస్తుంది. ఈ తెల్లగా ఉన్నది చూసారా, ఇది కలర్ షేడ్ అయింది కదా, క్రీమ్ కలర్లోకి వచ్చింది. మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం నెయ్యి కాస్తే గోదావరి ఎలాగ వస్తుంది, అలాగ వస్తుంది. అప్పటి వరకు మనం దీన్ని సన్న మంట మీద ఇలా తిప్పుకుంటూ కాసుకుందాం. చూసారా ఉండలు కడుతుంది అంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ మనకి వచ్చేసింది అండి, రెడీ అయిపోయింది. ఇదిగోండి పోసుకొని చూసారా అప్పుడు
శుభ్రంగా ఇది పిండుకుంటే ఆయిల్ వస్తుంది. సరే అయిపోయిందండి. ఇదిగోండి ఆయిల్ మనం క్లాత్ వేసుకొని ఇందులో ఇలాగా వడగొట్టుకుందాం. ఇవి కూడా ఇందులో వేసుకొని పిండేసుకోవచ్చు. ఇంకా అందులో ఉన్న రసం కూడా ఆయిల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇల్లంతా అసలు కోకోనట్ ఆయిల్ సువాసన వచ్చేస్తుంది. ఇదిగోండి ఆయిల్ చాలా స్వచ్ఛమైన ఆయిల్ అండి. చిన్నపిల్లలకు ఒంటికి రాయడానికి మంచిది, మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలన్నా మంచిది, మన జుట్టుకు కూడా స్వచ్ఛమైన మన స్వహస్తాలతో చేసుకున్న ఆయిల్ రాసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి ఆయిల్ మనకి ఇలా వచ్చింది. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. చూసారా మన స్వహస్తాలతో చేసుకున్న కోకోనట్ ఆయిల్. ఇది వంటల్లో హీట్ చేసుకోవచ్చు, పిల్లలకి మనకి జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఇలా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్యూరిటీ, కొబ్బరికాయల నుండి తీసిన కొబ్బరి నూనె అందరూ అలాగే తయారు చేసుకోండి. మీకు వీలైతే కూరల్లో వాడుకోవచ్చు. హెయిర్కి కూడా ప్యూర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మీ జైన్ కిసాన్ రుచులు.